హాయ్ అండి, ఈరోజు ఆప్రికాట్ డిలైట్ చేస్తున్నాను. ఒక కప్పు నిండా ఆప్రికాట్ నైట్ అంతా నానబెట్టి వాటితో సహా తీసుకుంటున్నాను. దీనిలో ఒక పావు కప్పు పంచదార పోసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఆపేసి ఆరిన తర్వాత మిక్సీ పట్టాలండి. కస్టర్డ్ మిల్క్ తయారు చేయడానికి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. దానిలో ఒక హాఫ్ కప్పు పాలు బయట తీసుకున్నాను చల్లగా. ఈ పాలలో ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలపాలండి. పాలు మరుగుతున్నప్పుడు కస్టర్డ్ పౌడర్ వేయాలండి. స్టవ్ సిమ్ మీద పెట్టేసి ఇవి పోస్తూ కలుపుతూ ఉండలు కట్టకుండా చూడాలి. ఇలా అయిపోతే చాలండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్లో ఒక 2 స్పూన్ల పంచదార వేసి పొడి చేసి దాంట్లో కలిపి క్రీమ్ తయారు చేస్తానండి. షుగర్ పౌడర్ అండి ఇది, ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనిలో అప్రికాట్ పేస్ట్ వేయాలండి. ప్యూరీ ఏదైతే ఉంటుందో ఫస్ట్ లేయర్గా అడుగున క్రీమ్ పైన ప్లమ్ కేక్ పెట్టానండి. వీటిపైన కస్టర్డ్ మిల్క్ వేస్తున్నాను. ఆప్రికాట్ ప్యూరీ వేస్తున్నానండి. ఆ పైన ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. దీనిపైన మళ్ళీ ప్లమ్ కేక్ పెడుతున్నాను. కస్టర్డ్ మిల్క్ వేస్తున్నానండి పైన సెకండ్ లేయర్లో. ఇట్లా ఎన్ని లేయర్లైనా వేసుకోవచ్చు, నేను 2 పెట్టాను. తర్వాత అప్రికాట్ ప్యూరీ పరచాలి. మళ్ళీ క్రీమ్తో కొంచెం గార్నిష్ చేసుకుందామండి. పైన కొన్ని అప్రికాట్ ముక్కలు కట్ చేసి పెట్టినాను చిన్న చిన్నవి, పైన వేస్తున్నానండి డెకరేషన్ కోసం. బాదం పలుకులు వేస్తున్నాను. పిస్తాయిని వేసుకోవచ్చు అండి, జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఓకేనండి, ఎంతో టేస్టీగా కూల్గా ఉండే అప్రికాట్ డిలైట్ రెడీ అండి. థ్యాంక్ యూ.